అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్నసంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మాక్షరసముద్భవం తస్మాత్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం సమస్త ప్రాణులన్నీ అన్నము వలన కలుగుతున్నవి అన్నము అంటే ఆహారము అలాగే అన్నము మేఘము వలన అంటే వర్షము వలన కలుగుచున్నది వర్షము యజ్ఞము వలన కలుగుచున్నది యజ్ఞము సత్కర్మ వలన కలుగుచున్నది కర్మ వేదము నుండి ఏర్పడినది వేదము అక్షర పరబ్రహ్మ నుంచి ఆవిర్భవించినది కాబట్టి సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ ఎల్లప్పుడూ యజ్ఞమునందే ప్రతిష్ఠితుడై ఉంటాడు అందరికీ నమస్కారం శివశక్తి నూతనంగా విస్తరిస్తున్నటువంటి జాతీయ కార్యాలయంలో కొన్ని హోమక్రతువుల్ని నిర్వహించబోతున్నాము అని ప్రకటించిన విషయం మీ అందరికీ తెలిసిందే మరి ఆ హోమక్రతువుల గురించినటువంటి సమగ్ర సమాచారాన్ని ఈరోజు మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియోలోకి వచ్చాను ముందుగా నవంబర్ నెల ఏడవ తారీఖున ఉదయం పది గంటలకు సహస్రమోదక గణపతి హోమము తర్వాత పన్నెండు గంటలకు భూ వరాహ శాంతి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు త్రికాల దుర్గా పూజ ఉంటుంది మధ్యాహ్నం కాస్త విరామం ఉంటుంది తర్వాత సాయంత్రం ఐదు గంటలకి దుర్గాదీప నమస్కారం ఆరున్నర గంటలకు ఆశ్లేష బలి ఎనిమిది గంటలకు శత్రు సంహార మహాసుదర్శన హోమము జరుగుతాయి ఇవి ఏడవ తారీఖుకు సంబంధించినటువంటి వివరాలు ఇక ఎనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు రుద్రహోమము పదకొండున్నర గంటలకు త్రైలోక్యవశ్య మోహన గౌరీ హోమము మధ్యాహ్నం విరామం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఉగ్ర ప్రత్యంగిరా హోమము ఆరు గంటలకు రుద్ర హోమము ఎనిమిది గంటలకు రావణ బలి తొమ్మిది గంటలకు దండిని దుర్గా హోమము ఇక తొమ్మిదవ తారీఖున ఉదయం ఎనిమిది గంటలకు నవచండికా హోమము మరియు చండికా పారాయణము పన్నెండు గంటలకు మహా పూర్ణాహుతి మహామంగళహారతి ప్రసాద వితరణ విప్ర ఆశీర్వాదము ఇలా మూడు రోజుల పాటు శివశక్తి కార్యాలయంలో మొత్తం పదకొండు హోమాలు జరుగుతాయి ఇవన్నీ కూడా శాస్త్ర ప్రమాణమైనటువంటి వేదక్రతువులు శివశక్తి ఇతర భాషలలోకి జాతీయ స్థాయిలోకి వెళ్ళబోతున్నటువంటి ఈ గొప్ప ప్రయత్నానికి ఈ వేదక్రతువుల ద్వారా తగినంత శక్తిని భగవత్ ప్రసాదితంగా మనందరికీ సమకూర్చడం కోసం పెద్దలు మన మిత్రులు శ్రేయోభిలాషులు వీళ్ళందరూ కూడా ఆలోచించి ఈ విధంగా చేయాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది అయితే మేమందరం కూడా గత కొన్ని రోజులుగా ఈ హోమకృతువులకి సంబంధించినటువంటి ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటం వల్ల శివశక్తి నుంచి వీడియోలు చాలా తక్కువ వచ్చాయి అసలు వీడియోలు చేయడానికి వీలు పడలేదు ఇప్పటికీ కూడా ఆ ఏర్పాట్లలోనే ఆ పనుల్లోనే తలమునకలై ఉన్నాం బెంగళూరు నుంచి వస్తున్నటువంటి సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై మంది ఋత్వికుల కొరకు ఇక్కడ వసతి ఏర్పాట్లు చేయాలి అలాగే పూజ స్వామీజీలని ప్రవచనకర్తలని పెద్దవాళ్ళని కలిసి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నాం కొంతమందిని ఆహ్వానిస్తూ ఉన్నాం ఇంకా చాలామంది అతిథుల్ని పిలవాల్సి ఉంది మన జిల్లాల సమన్వయకర్తలు ముఖ్యమైన కార్యకర్తలు అయితే ఇందులో చాలామంది పాల్గొనాలి రావాలి అని చెప్పి మేము కూడా వస్తామని చెప్పి అడుగుతూ ఉన్నారు కానీ ఇక్కడ మనకున్నటువంటి స్థలాభావం పరిమితుల దృష్ట్యా పబ్లిక్ అందరికీ కూడా ఓపెన్ ఇన్విటేషన్ ఇవ్వడానికి ఆస్కారం లేదు అంతేకాదు మొట్టమొదటిగా మనం గత డిసెంబర్లో సొంత కార్యాలయం ఉండాలి శివశక్తికి అని మన యొక్క ఆలోచన చెప్పినప్పుడు కొన్ని వేల మంది స్పందించి సహకరించారు సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం మళ్ళీ గత సెప్టెంబర్లో దీన్ని జాతీయ స్థాయి కార్యాలయంగా విస్తరించాలి అని ప్రతిపాదించినప్పుడు కూడా వేల మంది స్పందించి సహకరించారు ఆర్థికంగా అన్ని వేల మంది దాతలు శివశక్తికి మద్దతు ఇవ్వకపోయినట్లయితే ఈరోజు శివశక్తి కార్యాలయము లేదు జాతీయ కార్యాలయము లేదు మరి అంత వెన్నుదన్నుగా నిలిచినటువంటి దాతల్ని కూడా అందరినీ ఆహ్వానించలేకపోతున్నాం ఇక్కడ ఉన్నటువంటి పరిమితుల దృష్ట్యా అందుకు మాకు కించిత్ బాధాకరంగా ఉన్నప్పటికీ మరి తప్పదు గనక పరిస్థితిని అర్థం చేసుకుని అందరూ కూడా మీ యొక్క ఆశీస్సులని శుభాకాంక్షలని తెలియజేస్తారని భావిస్తూ ఉన్నాం అయితే తర్వాత కాలంలో మెల్లమెల్లగా మనం మన కార్యాలయాన్ని సందర్శించాలి అనుకుంటున్నటువంటి దాతలందరినీ కూడా ఆహ్వానించి అంటే నెలకొక రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసి కార్యాలయంలో వారి యొక్క సలహాలు అభిప్రాయాలు కూడా తీసుకుని ముందుకు వెళ్ళాలి అని భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యాలయానికి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్క డోనర్ని కూడా మేము మెల్లమెల్లగా తదనంతర కాలంలో అందరినీ కూడా ఆహ్వానిస్తాం కార్యాలయానికి అందులో ఎలాంటి సందేహం లేదు కానీ ప్రస్తుతం ఈ హోమకృతువుల నిర్వహణలో మాత్రం అందరూ పాల్గొనడానికి అవకాశం లేదు కాబట్టి పరిస్థితిని అందరూ అర్థం చేసుకోగలరని ఆశిస్తూ ఉన్నాం అలాగే మూడు రోజుల పాటు ఈ కార్యాలయంలో జరుగుతున్నటువంటి ఈ హోమాలన్నింటినీ కూడా మనం ప్రత్యక్ష ప్రసారం చేస్తాం శివశక్తి ఛానల్ ద్వారా కాబట్టి ప్రత్యక్షంగా ఇక్కడ పాల్గొనలేకపోయినప్పటికీ అందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని చక్కగా ప్రతి నిమిషం కూడా వీక్షించవచ్చును మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన శివశక్తి కార్యాలయం ఏర్పడటానికి ప్రధాన భూమిక పోషించినటువంటి సహకరించినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో మీకు ఇష్టమైనట్లయితే మీ యొక్క పేరు గోత్రనామాలు అన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నంబర్కి పంపించినట్లయితే ఈ హోమక్రతువులలో వేదాధ్యాయులైనటువంటి ఋత్విక్కుల చేత మీ అందరికీ కూడా వారి చేత ఆశీస్సులు ఇప్పించడం జరుగుతుంది మీరు పంపించినటువంటి డొనేషన్కి సంబంధించినటువంటి స్క్రీన్షాటు అంటే ఇంతకు ముందు ఇంతకు పూర్వం పంపించిన వాళ్ళు కావచ్చు ఇక ముందు పంపించబోయే వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఆ స్క్రీన్షాటు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నంబర్కి పంపించి మీ యొక్క పూర్తి వివరాలు గోత్రనామాలు అన్నీ కూడా తెలియజేయగలరు కాబట్టి మరికొన్ని రోజుల పాటు మేమందరం కూడా ఈ హోమాలకి సంబంధించినటువంటి ఏర్పాట్లు నిర్వహణలో ఉండటం వల్ల శివశక్తికి సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాలు ఇతర కార్యక్రమాలు కొన్ని రోజుల పాటు వాయిదా వేసుకుంటున్నాం రేపు కూడా జగద్గురువుల ఆశీస్సుల కోసం నేను శృంగేరి వెళ్ళబోతున్నాను భగవంతుడి అనుగ్రహంతో మీ అందరి యొక్క ఆశీస్సులతో ఈ హోమాలన్నీ కూడా నిర్విఘ్నంగా చక్కగా జరుగుతాయి అని భావిస్తూ ఉన్నాం ఇవన్నీ పూర్తయిన తర్వాత శివశక్తి జాతీయ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి మా యొక్క ఆలోచనల్ని మీ అందరికీ తెలియజేసి మిత్రులందరి సలహాలు సూచనలు అభిప్రాయాలు తీసుకుని మరింత మెరుగ్గా మన యొక్క కార్యాచరణని రూపొందించుకొని సనాతన ధార్మిక రక్షణలో శివశక్తి అప్రతిహతంగా ముందుకు వెళుతుంది అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై